ఏండ్ల కమానం ఎదురు చూసినాక పట్నంలో డబుల్ బెడ్రూమ్లు వంచడం చాలైంది. మూడు విడతలల్లా మునుం పెట్టి ఇండ్లు వంచిండ్రు మంత్రులు. పబ్లిక్ ముంగట్నే రాదీస్తున్నాం. ఏడ గోల్మాలనే ముచ్చట్నే లేదు. ఎవరికి పైసలు ఇయ్యాల్సిన అవసరం లేదని సాటిం పేసిండ్రు. ఇండ్లు వచ్చిన వాళ్ళు మురిస్తే రానోళ్ళంతా లడాయి చేస్తున్నారు. ఇంతలనే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మన తనగా కార్యం ఇప్పటికి ఆగినట్టే. ఆంధ్రాలో మాత్రం గిట్ల నడుస్తుంది. ఇండ్ల ముచ్చట చెప్పి ఊరు చూపిస్తారేంది అంటారా? సర్కారు కట్టిన ఊరే మరి. ఆంధ్రాల జగనన్న కాలనీలు కట్టి ఒక్క పారే వందల ఇండ్లు వంచుతున్నారు. ఇలా కాకినాడ జిల్లా సామర్లకోటల కాలనీ షురూ చేసి ఇండ్లు వంచిండు సీఎం సారు. రాష్ట్రం అంతా 22 లక్షల ఇండ్లు కడతానికి పనులు చాలు చేస్తే ఇప్పటికి 7 లక్షల 40 వేల ఇండ్లు కట్టి వంచిరట. ఇక స్టేజ్ మీద మైక్ అందుకుంటే సార్ ఎవరికి సూటి పెడతాడో తెలుసు కదా. కంటిన్యూస్ గా ఒక నెలన్నా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు. ఇక మల్లోపారి పవన్ కళ్యాణ్ సార్ పెళ్లిళ్ల ముచ్చట ఇళ్ళ పెట్టి అడ్డిచ్చిండు. దత్తపుత్రుడు గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. తన అభిమానుల ఓట్లు హోల్సేల్ గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పోతూ ఉంటాడు. ఈ ముచ్చటిట్లుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుల చంద్రన్న బెయిల్ పిటిషన్ 17వ తారీఖు వాయిదా వేసింది హైకోర్టు.